హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెడీమేడ్ బ్లౌజ్కి ఇలా స్లీవ్స్ వచ్చాయి కదా స్లీవ్స్ ఇలా కాకుండా ఎల్బో వరకు స్లీవ్స్ ని స్టిచ్ వేసుకొని ఇక్కడ రెడీమేడ్గా వచ్చిన ఈ అంబ్రిల్లా స్లీవ్స్ ని ఈ స్లీవ్స్ క్రింది వైపున అంటే ఎల్బో దగ్గర రెడీమేడ్ బ్లౌజ్కి వచ్చిన ఈ అంబ్రిల్లా స్లీవ్స్ ని ఎల్బో దగ్గర స్టిచ్ వేసుకుందాం పై వైపున ఎల్బో హ్యాండ్స్ వరకు క్లాత్ కోసం హాఫ్ మీటర్ ఇలాంటి సిల్క్ క్లాత్ తీసుకున్నాను అలాగే లైనింగ్ కోసం ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్కి జాయింట్ అనేది రాదు ఫ్రెండ్స్ అందువల్ల క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా బుక్ని మనం ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున టూ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ క్రింది వైపున మనం ఈ అంబ్రిల్లా స్లీవ్స్ని స్టిచ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చు తీసుకొని ఇక్కడ ఎల్బో వరకు ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పై వైపున క్రింది వైపున వన్ ఇంచ్ ఖర్చు అనమాట టోటల్గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అలాగే మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ డౌన్ తీసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఇంచుమించుగా ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను హ్యాండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఫోల్డింగ్ మీద కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ని ఎక్స్ట్రా గా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే బ్యాక్ పార్ట్లో మనకి ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ తగ్గించేసి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నాను మన మెథడ్లో బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ లూజ్ కంటే హాఫ్ ఇంచి తగ్గించేసి హ్యాండ్స్ దగ్గర టక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ టూ టక్స్ పాయింట్స్ని ఈ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రెడీమేడ్ బ్లౌజెస్ కి వాళ్ళు ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేయరు అనమాట అందువల్ల మనం స్లీవ్స్ పార్ట్ కి లోతుని కట్ చేయకూడదు ఏ మాత్రం లోతుని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్లో లోతుని అయితే కట్ చేయలేదు ఫ్రెండ్స్ మనకి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేశారా లేదా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేయలేదు లైనింగ్ ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ ని ఇలా రిమూవ్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అంబ్రిల్లా స్లీవ్స్ని మనం కట్ చేసిన ఈ ఎల్బో హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ప్లేస్ అనమాట ఫస్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం కోసం ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకొని చుట్టూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ స్లీవ్స్ కూడా ఇలా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున స్టిచ్ వేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ అంబ్రిల్లా స్లీవ్స్ క్లాత్ అనేది సరిపోతుందా లేదా ఇలా చెక్ చేసుకున్నాను మనకి కరెక్ట్గా ఈ ఎల్బో క్రింది వైపున క్లాత్ అయితే సరిపోతుంది ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని టక్స్ని ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున ఈ స్లీవ్స్ పార్ట్ సెంటర్కి అలాగే ఈ అంబ్రిల్లా స్లీవ్స్ సెంటర్కి మార్కింగ్ చేసుకుని ఈ టూ సెంటర్స్ కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఈ అంబ్రిల్లా స్లీవ్స్ అనేది ఈ ఎల్బో క్రింది వైపున ఎగ్జాక్ట్గా వస్తాయన్నమాట ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్కి కూడా ఈ స్లీవ్స్ క్రింది వైపున ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ స్లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యాయి కదా ఇలా ఒక స్లీవ్స్ పార్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ ని రెడీ చేసుకున్న తర్వాత రెడీమేడ్ బ్లౌజ్ కి ఈ స్లీవ్స్ ని యాడ్ చేసుకుందాం ఇలా టూ హ్యాండ్స్ ని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తారా డిఫరెంట్ గా ఉన్నాయి కదా హ్యాండ్స్ మోడల్ అనేది మామూలుగా ఈ అంబ్రిల్లా స్లీవ్స్ అందరు వేసుకోలేరు అంటే కొంచెం చేతు లావుగా ఉన్న వాళ్ళకి ఈ అంబ్రిల్లా స్లీవ్స్ ని వేసుకుంటే అంత నీట్గా గా ఉండదు అనమాట ఇలా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి అంటే హ్యాండ్స్ పార్ట్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి స్లీవ్స్ ని ఈ మోడల్ లో డిజైన్ చేసుకుంటే స్టైలిష్ గా ఉంటుంది డీసెంట్ గా ఉంటుంది అఫిషియల్ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్ ని రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ స్లీవ్స్ పార్ట్ అక్స్ పాయింట్ పైన ఎగ్జాక్ట్ గా ఈ షోల్డర్ మిడిల్ స్టిచ్ ని ఇలా ప్లేస్ చేసుకుని ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్ లో రఫ్ స్టిచ్ తో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్లీవ్స్ పార్ట్ ఎగ్జాక్ట్ గా ఈ బ్లౌజ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ కాని లేదా పాదం పాదమించి ఖర్చు అనేది లోపలికి వెళ్లేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా సేమ్ అదే ప్లేస్లో ఇలా ప్లేస్ చేసుకొని ఈ బ్లౌజ్ క్లాత్ అంటే ఈ స్లీవ్స్ పార్ట్ ఈ క్లాత్ అనేది ఈ బ్లౌజ్ క్లాత్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది లోపలికి ప్లేస్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇక్కడ ఒక్క స్టిచ్ వేస్తాం కాబట్టి ఫస్ట్ మనం మిషన్ ఫూట్ని ప్లేస్ చేసినప్పుడు కంపల్సరీగా రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ క్లాత్ అనేది ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ కానీ పాదమించి కానీ ఖర్చు కరెక్ట్గా లోపలికి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం టూ హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ టక్స్ పాయింట్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కచ్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి కానీ మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు ఉన్న ఖర్చులోనే వన్ ఆర్ టూ స్టిచ్చెస్ని మనం ఇలా స్టిచ్ వేసి ఇచ్చాము అంటే వాళ్ళకి బ్లౌజ్ ఏదైనా టైట్ అయినప్పుడు ఒక స్టిచ్నైనా రిమూవ్ చేసుకుంటారనమాట అందువల్ల నాకు వీలైనంత వరకు ఒక టూ అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అందువల్ల కట్ చేసేసుకున్నాను ఇలా మనం ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇదంతా ఫినిషింగ్ అంటారు ఫ్రెండ్స్ ఎక్కడైనా థ్రెడ్స్ ఉన్నా అవన్నీ కట్ చేసి ఇవ్వాలన్నమాట అప్పుడే మనకి మంచి నేమ్ వస్తుంది టూ సైడ్స్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ స్లీవ్స్ పార్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా డిఫరెంట్ లుక్తో చాలా యూనిక్గా ఉన్నాయి కదా హ్యాండ్స్ పార్ట్ సన్నగా ఉండేవాళ్లే కాకుండా కొంచెం బొద్దుగా కొంచెం లావుగా ఉన్న హ్యాండ్స్ కూడా ఇలా ట్రెండింగ్గా మోడల్స్ వేసుకున్నారు అంటే లుక్ అనేది డీసెంట్గా ఉంటుంది అఫీషియల్ లుక్తో స్లీవ్స్ పార్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే ఫ్యాషనబుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా రెడీమేడ్ బ్లౌజ్కి నాకు వచ్చిన ఐడియాతో ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎలా ఉందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది వేరొక బ్లౌజు ఈ బ్లౌజ్ స్లీవ్స్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ స్లీవ్స్ కానీ ఈ స్లీవ్స్ పార్ట్ అనేది ఈ కస్టమర్కి నచ్చలేదు చాలా లూజ్ లూజ్గా ఉన్నాయి అలాగే వేసుకున్నప్పుడు అంత లుక్ అనేది బాగాలేదనమాట ఆల్రెడీ తనకి చేతులు చాలా లావుగా ఉంటాయి ఇంత లావుగా ఉన్న హ్యాండ్స్ కి ఈ మోడల్ స్లీవ్స్ ని వేసుకుంటే ఇంకా లావుగా అనిపిస్తుంది అందువల్ల ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున ఇలా వర్క్ అనేది వచ్చింది ఆ క్లాత్ వర్క్ నేను ఇలా రిమూవ్ చేసి పక్కన ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ని కొంచెం పఫ్ స్లీవ్స్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను అందువల్ల ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకొని ఈ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ అనేది లేకుండా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను క్రింది వైపున అలాగే నా వైపు ఫోల్డింగ్ ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్లీవ్స్ పార్ట్కు ఉన్న క్రింది వైపున ఉన్న క్లాత్ని మనం పక్కన ప్లేస్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ లోపల ఇది ప్లేస్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకున్నాను నెక్స్ట్ ఎగ్జాక్ట్ హ్యాండ్ లాంగ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట టోటల్గా లెవెన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని హ్యాండ్ డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్ కాస్త లావుగా ఉంటుంది అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఇలా హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ టూ మార్కింగ్స్ ని ఇలా క్రాస్ గా వచ్చేలా డ్రా చేస్తున్నాను ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున చిన్న పఫ్ వచ్చేలా స్టిచ్ వేయడం కోసం టూ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పఫ్ అనేది నీట్ గా రావాలి అంటే ఎగ్జాక్ట్ గా ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ కి ఇలా కలుపుకున్నాము అంటే పఫ్ అనేది చాలా నీట్ గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ పఫ్ రాకూడదు ఎందుకంటే వీళ్ళకి స్లీవ్స్ కొంచెం బొద్దుగా ఉంటాయని చెప్పాను కదా అందువల్ల మనం ఇలా లావుగా ఉన్న వాళ్ళకి పఫ్ ఎక్కువగా స్టిచ్ చేసాము అంటే ఇంకా లావుగా అనిపిస్తారనమాట అందువల్ల ఇక్కడ చిన్న పఫ్ వచ్చేలా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి పఫ్ స్టిచ్ చేయడం కోసం అనమాట అలాగే ఇది షోల్డర్ మిడిల్ పాయింట్ అనమాట ఈ టక్స్ అనేది మనకి లో చాలా యూజ్ అవుతాయి అనమాట ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా క్రింది వైపున జాయింట్ ఉంది కాబట్టి ఈ జాయింట్ ని కూడా కట్ చేసుకున్నామంటే ట్యూ స్లీవ్స్ పార్ట్ రెడీ అవుతాయి నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం టక్స్ పాయింట్ని మార్కింగ్ చేశాను చూసారా ఫ్రెండ్స్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్ టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు మన వైపుకి ఇలా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మిడిల్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ ప్రిల్స్ని పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఈ ప్రిల్స్ అనేది చిన్న ప్రిల్స్ అయినా కూడా ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయనమాట మనకి ఈ ప్రిల్స్ కొంచెం ఎత్తు తక్కువగా ఇచ్చాం కాబట్టి ఈ మెథడ్లో ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ బ్లౌజ్ లుక్ అనేది చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా పఫ్ కొంచెం తక్కువ పెట్టినా కూడా ప్రిల్స్ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యాయో క్రింది వైపున మనం ఆల్రెడీ హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా ఈ ఖర్చుని సన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఎందుకంటే రెడీమేడ్ బ్లౌజ్ స్లీవ్స్ క్రింది వైపున ఒక చిన్న బ్యాండ్ లాగా ఉంది కదా ఆ క్లాత్ ఈ క్లాత్ అంతటికి రావట్లేదు మిడిల్లో కొంచమే వస్తుందనమాట అందువల్ల మనం మిగిలినదంతా ఖర్చు అనేది బయటికి కనిపించకూడదు కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్కి మిడిల్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ స్లీవ్స్ పార్ట్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఒక మిడిల్ పాయింట్ని మార్కింగ్ చేసుకొని ఇలా మనం ఈ క్లాత్ ని కరెక్ట్ గా మిడిల్ ప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ కూడా ఇలా మిడిల్ పాయింట్ ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ బ్యాండ్ కూడా మిడిల్ పాయింట్ని ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈ బ్యాండ్ అనేది కరెక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ మిడిల్లోకి వస్తుంది ఎందుకంటే ఇది చిన్న బ్యాండ్ కదా ఈ స్లీవ్స్ పార్ట్ అంతా రావట్లేదు అనమాట అందువల్ల ఇలా మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున అలాగే పై వైపున ఇలా వర్క్ ఉంది కదా ఈ వర్క్ డిస్టర్బ్ అవ్వకూడదు అలాగే మిషన్కి మనం డబల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే మిషన్ నీడిల్ అనేది విరిగిపోతుంది అందువల్ల మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్కి వచ్చేలా ఈ బ్యాండ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి లోపలికి హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఇలా వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ నీడికి కూడా టచ్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ అందువల్ల చాలా కేర్ఫుల్గా స్లోగా స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకుంటూ ఎగ్జాక్ట్గా ఈ టూ సెంటర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ లోపలి వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫాస్ట్గా స్టిచ్ చేసాము అంటే ఈ క్రింది వైపున ఉండే వర్క్ అనేది నీడిల్కి టచ్ అవుతుంది నీడిల్ విరిగిపోతుంది అందువల్ల స్లోగా ఇలా స్టిచ్ వేసుకుంటూ ఈ బ్యాండ్ని అయితే అటాచ్ చేశాను చూసారా ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ అంతా కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ టూ స్లీవ్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఇలా ప్లేస్ చేసుకుని అంటే షోల్డర్ దగ్గర మిడిల్ స్టిచ్ని అలాగే ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్ని ఎగ్జాక్ట్ ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ పాదం నుంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు స్ట్రైట్ గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి నెక్స్ట్ స్లీవ్స్ ఎండ్ వరకు ఇంకొక స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి మామూలుగా బ్లౌజ్ హ్యాండ్స్ని ఎలా అయితే మనం యాడ్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట ఇలా ఈ మిడిల్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్ ఎండ్ వరకు ఒక స్టిచ్ అలాగే సెకండ్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఒక సైడ్ హ్యాండ్ పార్ట్ ని ఈజీగా అటాచ్ చేసుకుంటాం సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టూ హ్యాండ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ ని స్టిచ్ వేయడం కోసం ఇది రెడీమేడ్ బ్లౌజ్ కదా ఆల్రెడీ స్టిచ్ వేసేస్తున్నారు ఇక్కడ హ్యాండ్ వర్కే నేను రిమూవ్ చేశాను అనమాట స్టిచెస్ ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర నుంచి మామూలుగా మన మెథడ్లో సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రావాలి కాబట్టి ఈ స్లీవ్స్ పార్ట్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి అక్కడ నుంచి మనం ఒక స్టిచ్ వేసాం కదా ఈ స్టిచ్ పక్కనే మనకి ఎన్ని స్టిచెస్ అయితే వీల్ అవుతుందో అన్ని స్టిచెస్ని అయితే స్టిచ్ వేసుకోవాలి నేనైతే త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకున్నాను ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి ఖర్చు అనేది ఎక్కువగా ఉండదు అందువల్ల ఇలా మనం త్రీ స్టిచెస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒక స్లీవ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ అలానే సెకండ్ స్లీవ్ని కూడా యాడ్ చేసుకుందాం చూసారా ఈ బ్లౌజ్ రెడీ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా నాకు వచ్చిన ఐడియాస్తో బ్లౌజ్ స్లీవ్స్ అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ నా ఐడియాస్ మీకు నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ స్లీవ్స్ అనేది ఎలా ఉన్నాయో మీ ఫీడ్బ్యాక్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్